హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఒక సర్వీస్ చేయించుకుంటున్నాం. ఇదే సర్వీస్ ఇంతకు ముందు ఒక 4 ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ కూడా ఇదే సర్వీస్ చేసేవాళ్ళు. కానీ ఎవరి ఏ సంబంధిస్తే ఆ ఏకి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక సర్వీస్ ఉంది మన దగ్గర, డీప్ కండిషనింగ్. ఆ సర్వీస్ వచ్చేసి ఓన్లీ థిక్ అండ్ రెబిలియస్ అండ్ వెరీ కర్లీ హెయిర్ ఇంతకుముందు ఈ సర్వీస్ని ఎవరైనా సరే ఎవరికైనా చేసేవాళ్ళు. దానివల్ల హెయిర్ ఫాల్, స్కాల్ప్ ఇచ్చింగ్, స్కాల్ప్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్ అవ్వడం, సర్వీస్ని అందరూ మర్చిపోయేటట్టు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఇది ఓన్లీ కొందరికే ఈ సర్వీస్ చేయాలని చెప్తున్నాం. ఒకటి థిక్ హెయిర్ అండ్ రెబిలియస్ హెయిర్ అండ్ వెరీ కర్లీ హెయిర్. ఆ సర్వీస్ పేరు వచ్చేసి డీప్ కండిషనింగ్. సర్వీస్ పేరు డీప్ కండిషనింగ్. డీప్ కండిషనింగ్ సర్వీస్ చేయడం ఇలా, రెబిలియస్ హెయిర్, కర్లీ హెయిర్ అంటే అన్మేనేజబుల్ హెయిర్ అంటే, వాళ్ళు ఎంత షాంపూ యూజ్ చేసినా, ఎంత కండిషనింగ్ యూజ్ చేసినా, స్పా యూజ్ చేసినా, రెగ్యులర్గా ఎంత కండిషనింగ్లు యూజ్ చేసినా కూడా ఆ హెయిర్ అనేది ప్రాబ్లంలోనే ఉంటుంటుంది. ఒకసారి రబ్బర్ బ్యాండ్ కానీ క్లచ్ కానీ ఓపెన్ చేసిందంటే వాళ్ళ హెవీ హెయిర్ వాళ్ళకి కనబడుతుంటుంది, ఫ్రీజ్ హెయిర్ ఎక్కువ ఉంటుంది. కర్లీ చాలా ఉన్న హెయిర్కి మాత్రమే ఈ సర్వీస్ చేయాలి. ఈ సర్వీస్ చేయడానికి మనకు ముఖ్యంగా ఫస్ట్ కావాల్సింది హెయిర్ ఆయిల్ విత్ కాటన్, ఇంకా డీప్ కండిషనింగ్ కండిషనర్ కావాలి. అది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, కండిషనర్ అవసరం ఉంటుంది. మీరు హెయిర్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఈ హెయిర్ ఆయిల్ని ఫస్ట్ రూట్స్కి అప్లై చేయండి. రూట్స్కి విత్ కాటన్ సెక్షన్ తీసుకోండి. మీరు విత్ కాటన్ రూట్స్కి అప్లై చేయండి. విత్ కాటన్ హెయిర్ ఆయిల్ రూట్స్కి అప్లై చేయండి. ఓన్లీ ఫర్ రూట్స్ సెక్షన్ బై సెక్షన్ ఓన్లీ రూట్స్ కండిషనర్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మిడిల్ ఎండ్స్ టు ఎండ్స్ ఏదైతే హెయిర్ ఉందో మనది, మిడిల్ ఎండ్స్ టు ఎండ్స్ ఏదైతే హెయిర్ మన హెయిర్ ఉందో ఆ హెయిర్కి రూట్స్ నుంచి రూట్ నుంచి వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ హెయిర్కి కండిషనర్ తీసుకోండి. ఒక బౌల్లో కండిషనర్, హెయిర్ కండిషనర్, అది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, హెయిర్ కండిషనర్ తీసుకోండి. మిడిల్ ఎండ్స్ టు ఎండ్స్ మీరు కండిషనర్ అప్లై చేయండి. టాప్ అంటే పై నుంచి పెట్టే టాప్ స్టీమ్ ఎప్పుడైతే యూజ్ చేయదు, ఎందుకంటే ఇక్కడ డీప్ కండిషనింగ్ సర్వీస్. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, కండిషనర్ అనేది స్కాల్ప్కి తగలకూడదు. కండిషనర్ స్కాల్ప్ తగలడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు సైడ్ స్టాప్ స్టీమ్స్ ఉంటాయి మన దగ్గర, సైడ్ స్టీమ్స్, స్పెషల్ స్టీమ్స్ చిన్నవి ఉంటాయి, దాంతో సైడ్ స్టీమ్ తీసుకోండి. లేదనుకుంటే టవల్ స్టీమ్ అంటే హాట్ వాటర్లో టవల్ని డిప్ చేయండి, ఆ టవల్ని ర్యాప్ చేసుకోండి. ఒక 3 టైమ్స్ అట్లా ర్యాప్ చేసుకున్న హాట్ టవల్ తోటి మీరు ఒక 3 టైమ్స్ అయిన తర్వాత 10 మినిట్స్ వెయిట్ చేయాలి. టెన్ మినిట్స్ తర్వాత ఓన్లీ వాటర్ వాష్, ఓన్లీ రిన్స్ ఫర్ హెయిర్ రిన్స్ 15 మినిట్స్ చేయాలి. ఎన్ని మినిట్స్ చేయాలి? రిన్స్ 15 మినిట్స్ తర్వాత ఓన్లీ స్కాల్ప్కి షాంపూ అప్లై చేయండి. షాంపూ అప్లికేషన్ తర్వాత మళ్ళీ హెయిర్, ఏదైతే హెయిర్ మీరు షాంపూ స్కాల్ప్కి చేసిందో, ఏదైతే హెయిర్ ఉందో దానికి ఏదైనా ఒక హెయిర్ సంబంధించిన మాస్క్, ఎనీ స్మూత్నింగ్ మాస్క్ అప్లికేషన్ చేయండి. అప్లికేషన్ తర్వాత వెయిట్ ఫైవ్ మినిట్స్ తర్వాత రిన్స్ చేయండి. 100% డ్రై చేసుకోండి. మీ హెయిర్లో ఉన్న స్పిటెన్స్ లేదనుకుంటే ఫ్రీజీ కంట్రోల్, ఇంకొకటి అన్మేనేజబుల్ హెయిర్ ఏదైతే ఉందో మేనేజబుల్గా అయిపోతుంది.